తప్పు మీద తప్పు చేస్తే అది కాస్త ఒప్పైపోతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుకుంటుందేమో అర్థం కానటువంటి పరిస్థితి. ముద్రగడ విషయంలో పాదయాత్రకు అనుమతించకపోవడం ఒక తప్పు, అలాగే పాదయాత్రకి బయలుదేరినటువంటి కాపు సంఘాలకు సంబంధించినటువంటి నాయకుల్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం ద్వారా వాళ్ళలో ఒక ఉద్వేగాన్ని తమను అణచివేస్తుందన్నటువంటి ఫీలింగ్ని పెంచడం కూడా మరొక తప్పు. ఇప్పుడు తాజాగా 7 రోజుల పాటు గృహ నిర్బంధంలోనే ముద్రగడని ఉంచుతామనేది పోలీసులు చేస్తున్నటువంటి ప్రకటన. అది పోలీసుల ఇష్టమని చెప్పి అధికార పార్టీ చెప్పచ్చు, కానీ ఆ బ్లేమ్ అంతా అధికార పార్టీ మీదకే వెళ్తుంది. వాస్తవానికి ఒక వ్యక్తిని ఇంట్లోనే 7 రోజుల పాటు నిర్బంధించచ్చా? అది కూడా ఒక జైల్లాగా, గృహ నిర్బంధం అంటే ఇంట్లో జైలు లాంటిది. అది ఏ న్యాయస్థాన ఆదేశాలు లేకుండా చేయొచ్చా? నిజంగా ఆయన పాదయాత్ర చేస్తే అనుమతి లేకుండా చేస్తున్నారని చెప్పి అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా, అప్పుడు కోర్టుల దగ్గరికి వెళ్ళినా కూడా ఎలాంటి అభ్యంతరం ఉండదు. కానీ ఏ కోర్టు అనుమతి తీసుకోకుండా ఒక వ్యక్తిని ఇంట్లో నుంచి బయటికి రానియకుండా నిర్బంధించచ్చా పోలీసులను అడ్డం పెట్టి? ఇది ఇప్పుడు ప్రభుత్వం తేల్చి చెప్పాల్సినటువంటి, ఇందులో మానవ హక్కులు లేదు, పౌర హక్కులు లేదు. కానీ అసలు పోలీసులకు ఆ హక్కు ఎవరిచ్చారు? ఇవాళ ఇందులో సక్సెస్ అయితే రేపు పొద్దున్న నుంచి ఏ నాయకుడి మీద కోపం ఉంటే ఆ నాయకుడిని బయటికి రానియకుండా, రేపు జగన్ పాదయాత్ర సందర్భంలో లేకపోతే మరొకళ్ళు రేపు చంద్రబాబు ప్రతిపక్షంలోకి వస్తే కనుక జగన్ మళ్ళీ అలాంటి సూత్రాన్ని పాటిస్తే అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇట్లాంటి నిర్బంధం కరెక్టా కాదా అన్నటువంటిది క్రాస్ చెక్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద, పోలీసుల మీద ఉంది. ఇక్కడ పాదయాత్ర చేసేటప్పుడు ఉద్రిక్త సంఘటనలు జరిగితే ఆ సంఘటనలకి బాధ్యత అని చెప్పేసి అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది, లేదా మొన్న జరిగినటువంటి సందర్భంలో వాళ్లే చేశారు అని చెప్పినప్పుడు దాని ఆధారాలను ఈలోపుగా సేకరించి, లేదంటే కనుక ఆధారాలు సేకరిస్తున్నాను కోర్టుకి చెప్పి ఆ కారణంగా అరెస్టులు చేసినా అభ్యంతరం ఉండదు. ఇక్కడ కర్ర విరక్కుండా పాము చావకుండా చేయాలనుకున్నటువంటి తాపత్రయంలో మొత్తం మీద పబ్లిక్లోకి ఒక నెగిటివ్ కాన్సిక్వెన్సెస్కి తెలుగుదేశం పార్టీ వెళ్తోంది. ఇక్కడ అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తే మొత్తం కాపు సామాజిక వర్గంలో వ్యతిరేకం వచ్చేస్తుంది అన్నదేమో ఒక పక్కన ప్రభుత్వానికి భయం, రెండో పక్కన ఆయన పాదయాత్ర చేసేస్తే జనాలు పెద్ద ఎత్తున వచ్చేస్తే ప్రభుత్వంకి పెద్ద ఇబ్బంది అయిపోతుందేమో, ఇక భవిష్యత్తులో మనం కోలుకోలేము అనేటువంటిది మరొక భయం. ఈ రెండింటి భయాల మధ్యలో ఇప్పుడు గృహ నిర్బంధం చేయడం ద్వారా ఇంకో పక్కన గంట లేకపోతే డిప్యూటీ సీఎం లాంటి వాళ్ళు, చినరాజప్ప లాంటి వాళ్ళు చేసేటువంటి ప్రకటనలు ఏమాత్రం ప్రయోజనం ఆ పార్టీని ఆలోచించుకోవాలి. వీళ్ళ ప్రకటనల్ని ఏ ప్రజలు విశ్వసించరు, కాపు సామాజిక వర్గంలో అది ఏమాత్రం విశ్వాసం లేనటువంటి ప్రకటనలు. కేవలం తెలుగుదేశం పార్టీ కేడర్ చెప్పుకోవడానికి ఒక ఉపయోగపడుతుంది తప్పించి గ్రౌండ్ లెవెల్లో మాత్రం గృహ నిర్బంధం అనేటువంటిది మరొక నెగిటివ్ ప్రచారం ఉంది. వారం రోజుల పాటు ముద్రగడకి పబ్లిసిటీ ఇచ్చి మరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక వ్యవస్థను తయారు చేసుకుంటున్నారు. ఇది సరైనటువంటి స్ట్రాటజీనో కాదో చెక్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజున తెలుగుదేశం పార్టీ మీదే ఉంది. నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం. అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం. ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం, నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి.